2024 ఎన్నికల తర్వాత కూడా మనం కొన్ని పథకాలను, మనం అమలు చేస్తా ఉన్న కొన్ని పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగాల్సిందే. 2024 ఎన్నికల తర్వాత కూడా మనం అమలు చేస్తా ఉన్న కొన్ని పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొనసాగాల్సిందే. ఉదాహరణకు అలాంటి 8 పథకాలు మీ అందరికీ కూడా ఇప్పుడు చెప్తాను. 66 లక్షల మంది పెన్షన్లకు, 66 లక్షల మంది పెన్షన్లకు మన ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది దాదాపుగా 24,000 కోట్లు. ఉచిత విద్యుత్కు, రైతన్నలకు ఇచ్చే ఉచిత విద్యుత్కు మన ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది 11,000 కోట్లు. సబ్సిడీ కింద బియ్యం ఇచ్చేందుకు మన ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది మరో 4,600 కోట్లు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, 104, 108 ఇటువంటివి ఎవరైనా కూడా ఖచ్చితంగా చేయాల్సిన ముట్టుకోలేనేటివి మరో 4,400 కోట్లు. పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ కింద మీ జగనన్న ఇస్తా ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద మరో 5,000 కోట్లు. సంపూర్ణ పోషణం కింద 2,200 కోట్లు. గోరు ముద్ద కింద మరో 1,900 కోట్లు. కేవలం ఈ 8 పథకాలకే, అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వీటిని టచ్ కూడా ఎవరూ చేయలేరు. ఇటువంటి 8 పథకాలకే ఖర్చు మరో 52,700 కోట్ల రూపాయలు. ఇవి ఖచ్చితంగా ఎవరైనా కూడా చేయాల్సిందే. ఇవి కాక చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ 6 అంటున్న 6 వాగ్దానాలకు ఎంత ఖర్చవుతుంది అని లెక్క వేస్తే ఇది పచ్చి మోసమే అని తెలిసినా, అవి ఎవరూ కూడా అమలు చేయలేనివి అని చెప్పి కూడా తెలిసినా కూడా ప్రజలకు తెలియజేద్దామని చెప్పి లెక్క వేయిస్తే ఆ 6 పథకాలకు అదనంగా కావాల్సింది ఏటా మరో 73,440 కోట్ల రూపాయలు. ఇది కాక చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే 7వ హామీ అని చెప్పి బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ అదనంగా పెంచి ఇస్తానని చెప్పి తాను చెప్పిన 7వ హామీకయ్యే ఖర్చు కూడా లెక్కేసుకుంటే ఇది అదనంగా మరో 13,872 కోట్లు. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన 6 సిక్స్లు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన 6 పథకాలకు ఈ 7వ పథకానికి ఈ 2 కలిపితే 87,312 కోట్లు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 8 స్కీములకు ఎవరైనా కూడా టచ్ చేయలేని ఈ స్కీములకు, ఖచ్చితంగా ఎలాగూ చేయాల్సిన అవసరం ఉన్న ఈ స్కీములకు ఖర్చు అయ్యేది మరో 52,700 కోట్లు. అంటే 2 కలిపితే అక్షరాల 140,000 కోట్ల రూపాయల గురించి చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ప్రతి సంవత్సరం 140,000 కోట్ల రూపాయలు అంటే మనం ఎంతో కష్టపడితే, ఎక్కడా లంచాలు లేకుండా ప్రజల చేతికే ఇస్తే, గతంలో ఎప్పుడూ జరగని విధంగా పాలనలో ఎన్నో మార్పులు తీసుకువచ్చి మరీ పాలన చేస్తే మీ బిడ్డ ప్రభుత్వం ఎప్పుడూ జరగని విధంగా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా పూర్తిగా కట్టడి చేసి ఎంతో కష్టపడితే ఇవ్వగలిగింది. సంవత్సరానికి 75,000 కోట్లయితే మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న హామీలు ఇప్పటికే 140,000 కోట్ల రూపాయలు దాటుతా ఉన్నాయి అని అంటే ఇక ఆలోచన చేయండి.